నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ కావ్య. సో ముందుగా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మనం చూసినాం, నిన్న యాక్చువల్లీ నేను అవైలబుల్ లేకుండే, మరి నిన్న రచరచ చేద్దాం అనుకుంటా నేను లేకుండే. మరి ఈరోజు పొద్దున్న న్యూస్ చూడంగానే మనం నిన్నటి నుంచి చూస్తున్నాం కేటీఆర్ గురించి, కేటీఆర్ వైఫ్ శైలమ్మ గురించి ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం, నిజంగా కేటీఆర్ వైఫ్ అక్కడ రేవ్ పార్టీలో ఉందా అనేసి ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరో ఫొటోస్ పెట్టి ఈమెనే కేటీఆర్ వైఫ్, ఈయన కేటీఆర్ 10 నిమిషాల్లో పోలీసులు వస్తుండగానే 10 నిమిషాలలో కేటీఆర్ వారిపోయిండు అనేసి ఇవన్నీ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇదే కోణంలో చూసుకుంటే అక్కడ నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఒకసారి మార్నింగ్ న్యూస్లో ఏమేమి వచ్చినాయి అనేసి ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వెలుగు చూద్దాం, మరి దీంట్లో ఏముందో చూద్దాం. కేటీఆర్ బొమ్మార్తి ఫామ్ హౌస్లో దావత్ కలకలం. పార్టీ ఏర్పాటు చేసిన రాజ్ పాకాల పోలీసులో సోదాలు. దావత్లో పాల్గొన్న వ్యాపారి విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్, పరారీలో రాజ్ పాకాల. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు. నిజంగా ఈ రాజ్ పాకాల గురించి నేను మాట్లాడిన గతంలో ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది, మాట్లాడితే నోటీసులు పంపించడం జరిగింది. నేనేం చేయదే, నేను పత్తిని నాకేం తెలియదే అని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని డ్రగ్స్ పనులు లేవు. ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడం, ఇక్కడ డ్రగ్స్ పెట్టడం, ఒక చిన్న 10,000కి ఉద్యోగం చేసుకుంటూ ఇప్పుడు కోట్లకి అధిపతయిండు మన కేటీఆర్ బొమ్మార్తి. ఎవరడ్డ చూసుకొని ఇవన్నీ చేసిండు. గతంలో మా బావ ఉండే కేటీఆర్, ప్రజెంట్ మా బావ పాలన నడుస్తుంది, మా కేసీఆర్ పాలన నడుస్తుంది, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడు పీగలేడు అనుకొని రచ్చిపోయిండు. రచ్చిపోయిన తర్వాత మన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అక్కడ మాట్లాడడం జరిగింది. మరి ఏదేమైనా కూడా కేసీఆర్ అయితే అది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి అక్కడ పిల్లలు కూడా ఉండరని చెప్పేసి మన కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న కేటీఆర్ ఇంటి ముందు అయితే ఫుల్ హడావిడి అయితే హై టెన్షన్ గా మారింది. మరి మొత్తానికి అయితే కేటీఆర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చిండు. మరి క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్కడ మందులు దొరికినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మందులు ఉన్నాయి, మనం చూసినాం ఫొటోస్ వీడియోస్ కూడా, అక్కడ ఫారెన్ కి సంబంధించిన మందులు ఉన్నాయి, ఆ జూదం కి సంబంధించిన కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఏంటిది, ఎవరు వచ్చి మీరు వచ్చిన తర్వాత మీరు పార్టీ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తెచ్చిపెట్టారా, మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఆ రకంగా ఆలోచిస్తున్నారా? సో ఒకసారి చూద్దాం ఇంతకీ ఏం జరిగింది ఏందని చెప్పేసి. పార్టీ ఏర్పాటు చేసిన రాజ్ పాకాల పోలీసుల సోదాలు. దావత్లో పాల్గొన్న వ్యాపారి విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్, విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్, పరారీలో రాజ్ పాకాల. సో ఈ విజయ్ మద్దూరి అంటే మన కేటీఆర్ కి చాలా క్లోజ్ అనమాట, ఫ్రెండ్స్. మన ఎవరు కేటీఆర్ బొమ్మార్తి రాజ్ పాకాలకు వీళ్ళకి ఒక సన్నిహితుడు అనమాట, చాలా దగ్గర సంబంధం, ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళు వీళ్ళు. సో మొత్తానికి ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ అయితే వచ్చింది. సో ఏదేమైనా మరి దావత్ కు 40 మందికి పైగా హాజరు. పోలీసులను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నం. హాజరైన వాళ్ళలో 22 మంది పురుషులు, 18 మంది మహిళలు. భారీగా ఫారెన్సిక్ కాసినో కాయిన్స్ స్వాధీనం. కేటీఆర్ బొమ్మార్తి రాజ్ పాకాలనే కొకాయిన్ ఇచ్చిందన్న విజయ్. కొకాయిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరపాలి మరి ఖచ్చితంగా జరపాలి. ఎందుకంటే మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది, ఈయన అయితే దొరికిండు. A1 గా రాజ్ పాకాల ఉంటాయి, A2 గా విజయ్ అయితే ఉండు. మరి ఇది నిజంగా ఒక రాజకీయ కుట్రానికి వచ్చా, వాళ్ళేమో ఫ్యామిలీ పార్టీ అంటున్నాడు. సో కేటీఆర్ అయితే మంచి ఎడ్యుకేటెడ్ పర్సనే, ఫారెన్ లో వైస్ చదువుకుండు, మంచిగా ఉంటాడంటే మరి గలీజ్ పనులు ఏందో అర్థమవుతలేదు. మరి ఆయనైతే లేడు అని చెప్తున్నారు, వచ్చే ముందు పారిపోయారని చెప్తున్నారు, నా భార్యకి సంబంధం లేదు అని చెప్తున్నాడు, నా భార్య వాళ్ళ అమ్మ ఉందనేసి చెప్తున్నారు. కొన్ని కవర్ చేసుకొని ఇంకే కవరింగ్ మాటలు అవి. ఒకసారి నిజంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి గతంలో మీడియా కూడా పట్టించుకోండి నాయన, పట్టించుకోండి, ఈ గంజాయికి సంబంధించి కొకాయిన్ కి సంబంధించి పట్టించుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వంని పిండితే ఏడుంది, దిక్కు లేకుండా పోయింది. అది నిజంగా ఒకసారి డ్రగ్స్ గురించి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఎట్లన్నా పథకాలు ఆరోగ్య గ్యారంటీ చేస్తలేరు కాబట్టి దీని గురించి అన్న ఒకసారి ఆలోచించాలి. మరి దీనికి సంబంధించి మన బీఆర్ఎస్ లైన్ లకు తీసుకుందాం. నిన్న అయితే వాళ్ళు రచరచ చేసారు, మరి ఏంది సంగతి,
అసలు నిజంగా మరి వాళ్ళ మాట మారుస్తున్నారా, పార్టీకి వైరా లేదా రేవ్ పార్టీ అన్నారు మరి దాంట్లో వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి దీనికి సంబంధించి మనం బీఆర్ఎస్ లో లైన్ లెక్ తీసుకుందాం. వారు ఏమంటారో వారి మాటలను అయితే విందాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు ఎలా ఉన్నారు సార్? సో మనం చూసిండొచ్చు నిన్న నైట్ అంతా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది మీ కేటీఆర్ గురించి, కేటీఆర్ వాళ్ళ వైఫ్ గురించి. మీరు ఎట్లా చూస్తున్నారు అసలు? నేను కేటీఆర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది, అది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి. తెలంగాణలో గత 10-11 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేయలేక దాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీద ఉన్నటువంటి పట్టు, వాళ్ళకి ప్రజలు ఉన్నటువంటి ఆదరణ తో ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల మీద కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ పరిపాలన విధానం కరెక్ట్ కాదు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు, సంక్షేమ పథకాలు లేక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వీళ్ళని ఎదుర్కోలేక కావాలని తెలంగాణ లో వీళ్ళకున్న టిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణని ఓర్చలేక ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి, బాంబులు పేలుతున్నాయి, పటాసులు పేలుతున్నాయి అని చెప్పి ఫ్యామిలీలో ఒక అకేషన్ లో అందరూ దాహ తీసుకునే పార్టీలోకి పోయి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ చీకొట్టే పొజిషన్ ఉందని, ప్రజలలో పల్లెటూరులలో కూడా ఇది పద్ధతి కాదు, ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు అనేది చేసుకోవచ్చు, తప్పు చేస్తే దాన్ని బహిరంగంగా శిక్షించవచ్చు, కానీ ఒక ఫ్యామిలీ పార్టీ కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం రోజు అందరిని పిలుచుకోలేకపోయినాము అనే అకేషన్ ఏర్పాటు చేసుకుని ఒక దాహ చేస్తూ ఉంటే దాన్ని ఏదో ఇక్కడ జరిగిపోయినట్టుగా చిత్రీకరించి ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ కేటీఆర్ కుటుంబాలని టార్గెట్ గా చేసుకుని చేయడం మాత్రం ఏమాత్రం అది సమంజసం కాదు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ప్రజలు ఈ 10 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, వాటిని గ్రౌండ్ లెవెల్ లో ఇబ్బందులు తెలుసుకుని ప్రజా సంక్షేమం కోసం పోరాడాలి తప్ప ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకోటి ఏమి లేకుండా చేయాలని ప్రజలలో ఇంకా ఏదో చేస్తారని నిన్నటి దాకా నమ్మకం ఉండి ఇట్లాంటి పరిస్థితులు అయితే ప్రజలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని తిరగనిచ్చే సో మీరు అన్నట్టుగానే అది గృహ ప్రవేశంకి వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ట్యూషన్ వచ్చే స్పష్టంగా వీడియోస్ అక్కడ ఇతనికి విజయ్ మధురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి లిక్కర్ బాటిల్స్ కూడా ట్యూషన్ వచ్చు మీరు విశాలవిడిగా లిక్కర్ బాటిల్స్. దాదాపు మన తెలంగాణలో అంటే ఏదైనా పార్టీ అకేషన్ చేసుకున్నప్పుడు దాదాపు పార్టీ కింద నిన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మనం కూడా చూసాం లైవ్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ఎవరికో ఊగలికని చెప్తున్నారు, అది నిజమా అబద్ధమా అనేది ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. మద్యం బాటిల్స్ తన ఇంట్లో అది రేవ్ పార్టీ కాదు, కుటుంబ సభ్యులతో డ్రగ్స్ ఇంకోటి తీసుకునే సంస్కృతి మా దగ్గర లేదు, అది నిజం కాదు, దాన్ని చిత్రీకరించాలనుకున్నారు కాకపోతే తను కుదరలేదు కాబట్టి డ్రగ్స్ దొరికినాయి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్న మందు బాటిల్స్ దొరికినాయి అని చెప్పడమే తప్ప మందు ఉండటం వాస్తవం అది మీరు మేము అందరం యావత్ తెలంగాణ ప్రజలు చూశారు, కానీ అది ఇంట్లో చేసుకుంటా ఉన్నారు, బహిరంగ ప్రదేశం కాదు లేకపోతే రేవ్ పార్టీ కాదు. అంటే మీరు చెప్పేస్తున్నారు ఇది రేవ్ పార్టీ కాదు, మందులు అంటే తెలంగాణ కల్చర్లో మందులు తాగమా అన్నట్టు అంటున్నారు. అవును మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మందు తాగరా, వారి ఇంట్లో ఏం పార్టీ చేసుకోరా, మరి జూదం కార్డ్స్ కూడా దొరికినాయి అంట కదా సార్, కాయిన్స్ క్యాసినో కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, ఇదంతా మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ పెట్టి సృష్టించింది అనాలా? 100% ఏం చేయాలో ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే తప్ప అంతకు మించి రెండోది ఏం లేదు మేడం. 24 గంటలు ఏమో శోధించి సాధించి కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజల ముందు ఏదో దోషిగా చూపెట్టాలని చిత్రీకరించారు కాబట్టి అధికార ప్రభుత్వం ఆఫీసర్స్ వాళ్ళ చేతులు ఉంటారు కాబట్టి సృష్టించడమే తప్ప ఈ ఒక ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నటువంటి ఫ్యామిలీలు డ్రగ్స్ లేకపోతే ఇంకోటని మాట్లాడటం అది సమంజసం కాదు. మన తెలంగాణ ప్రజలని తెలంగాణ
లో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని విమర్శించి బయట పెట్టడమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అది అందరూ అంటే మీడియా సమక్షంలో యావత్ తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తీకొడతా ఉన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఇట్లాంటి సంఘటనలు కాకుండా పాలన మీద దృష్టి పెట్టి రేపొద్దున రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు పోయేటట్టు చేయాలి తప్ప ఇది భావం కాదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేడం. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా మరి, సో వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. సో నిజంగా మరి కేటీఆర్ ఆ టైంలో అక్కడ ఉండనా లేదా దానికి సంబంధించి బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ పార్టీ టైంలో ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ కావాలంటే టవర్ లొకేషన్ తో గుర్తించండి. నిజంగా వాస్తవంగా దానికి సంబంధించిన సిగ్నల్స్ కానీ టవర్ కి సంబంధించి చూడండి, ట్రాక్ చేయండి అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏందని చెప్పేసి. మరి కేటీఆర్ బట్టవాదుడైందా, నిజంగా కేటీఆర్ ఆ పార్టీలో లేడా? సో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ ఫంక్షన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ అక్కడ చిన్నపిల్లలు మా అత్తమ్మ ఉన్నారు, ఇంట్లో దావత్ కు పర్మిషన్ తీసుకోవాలా? అరే నాయన, ఇంత దావత్ కి పర్మిషన్ తీసుకోమని నేను అడుగుదలేం. ఇంత దావత్ కి మేము కూడా పర్మిషన్ తీసుకోము, మీరు కూడా పర్మిషన్ తీసుకోరు. ఇంట్లో దావత్ అయితే డ్రగ్స్ కేసులో వీడెందుకు దొరుకుతాడు, విజయ్ మధురి ఎందుకు దొరుకుతాడు, నీ బొమ్మర్ది ఎందుకు దొరుకుతాడు, నీ బొమ్మర్ది ఎందుకు పరారీలో ఉన్నాడు, నీ బొమ్మర్ది గురించి నీకు తెలియదా? నిజంగా గతంలో ఈ డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు అందరికి నోటీసులు పంపించండి బొమ్మర్ది. మరి అప్పుడు తెలియదా నా బొమ్మర్ది ఏ శరద రంగ పనులు దొంగ పనులు ఏదో నా పిల్ల ముఖం చూసుకొని వచ్చి నేను ఇవన్నీ వీడిని ఎన్కేసుకొస్తున్నా అని చెప్పేసి నీకు తెలియదా? మరి ఇవన్నీ చూస్తే మరి నీ పార్టీకి మచ్చగా రాకపోతే ఏమొస్తుంది? మరి ఒకసారి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇవి చిన్న చిన్న ఇష్యూస్ అని మీరు అనుకుంటున్నారు, ఈ డ్రగ్స్ కి సంబంధించి చాలా పెద్ద ఇష్యూస్. మనం చూస్తున్నాం బస్తీలలో చిన్న చిన్న పిల్లలు గంజాయి తాగి చిన్నపిల్లల్ని రేప్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ డ్రగ్స్ ని గంజాయి లాంటిని బ్యాన్ చేస్తేనే మంచిది. సో చేసింది తప్పే మళ్ళీ నిందల, పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. జన్వడ ఫామ్ హౌస్ పార్టీలో విదేశీ మద్యం దొరికింది, మంత్రి పొన్నం ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోవమని ఫైర్. సో మీరు మాట్లాడుతున్నారు మరి అతను కేటీఆర్ కి సంబంధించి, మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు అన్ని తీసుకురండి. ఏమేమి చేసిన మరి కేటీఆర్ దొంగనా లంగనా ఇంకేం చేసినా, మరి ఆ పార్టీలో నిజంగా కేటీఆర్ భార్య ఉందా? ఒక్కడి భార్యను బద్నాం చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి, నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే అవి క్లియర్ కట్ గా లేనప్పుడు ఏది మనం మాట్లాడలేం. ఎందుకంటే ఆయననేమో ఫామ్ హౌస్ ఇప్పుడు సరే పార్టీ చేసుకున్నారేమో, అక్కడ డ్రగ్స్ వేరెవరు తీసుకున్నారంటే వీళ్ళు లంగలు ఉన్నారు కదా, కేటీఆర్ బొమ్మర్ది కావచ్చు, కేటీఆర్ కి సంబంధించిన ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకున్నారేమో. మరి కేటీఆర్ భార్యను ఎందుకు బద్నాం చేస్తున్నారు? అవి పోయినంత మాత్రమే తప్ప ఏదో మన మన దవాసాలు అక్కడ మనం చూడమా? తెలంగాణ ఖర్చులో కొంతమంది ఆడులు తాగుతారు, మొగోళ్ళు తాగుతారు, అసలు లైట్ తీసుకోవచ్చు కదా. సో ఈ వర్షంలో ఎవరు మాట్లాడుతున్నారు? మన బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఏదో ఏమన్నా నిజంగా ఇది వాస్తవం అయితే, నిజంగా కేటీఆర్ కి సంబంధించి అక్కడ రేవ్ పార్టీ జరిగితే, నిజంగా మీరు తెలంగాణ ఏదైతే కేసీఆర్ ఎంత పేరు తీసుకొని వచ్చిండో తెలంగాణకు, కొట్లాడి మరి తెలంగాణను తీసుకొని వస్తే ఈ కొడుకులు ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ బిడ్డ కవిత అన్ని దొంగ పనులు లంగ పనులు చేసుకుంటున్నారు. నిజంగా సిగ్గుశరం ఉందా? అసలు ఆయమనేమో దాంట్లో దొరికింది, లిక్కర్ స్కామ్ లో ఆయన దొరికింది, ఈయన రేవ్ పార్టీలో ఈయన దొరుకుతుంది. నిజంగా ఇవి వాస్తవ ఇవన్నీ ఏ రకంగా చూడొచ్చు? తెలంగాణ పేరు చెడగొట్టేది మీరే, మీ డాడ్ మీ నాయననేమో ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే మీరేంది లంగ పనులు అన్ని? సో నిజంగా మరి ఆయన ఓడిపోయిండు, ఆయనతో పనిలేదు అనుకుంటున్నారా? ఏంది ఇంతవరకు మా నాయన ఉండే అధికారంలో ఆయన చేతులు ఉండే, ఏం చేసినా మాకు నడుస్తుంది అని చెప్పేసి ఇన్ని రోజులు ఉండే, ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. మొన్నటి వరకు మీ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి ఎవరేం బయట పెట్టలేరు, ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. నిజంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. నిజంగా దాంట్లో ఎవడెవడు గంజాయి తాగిండు, ఎవడెవడు కొకాయిన్ తీసుకుండు, ఎవడెవడు డ్రగ్స్ తీసుకున్నాడు, దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇస్తేనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ నమ్మేది. ఎందుకంటే మళ్ళీ లోపల రాజకీయాలు, సరే నేను నీకు ఇంత ఇస్తాను నాకు ఇంత ఇయ్యని చెప్పేసి ఇవన్నీ దందాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలను నమ్మించేటట్టు ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.